హలో కమమ్ గుడ్ ఈవినింగ్. ముందుగా ఇక్కడికి వచ్చిన మంత్రివర్యులు అజయ్ కుమార్ గారికి నా తరపు నుంచి, మా ఉగ్రం టీం తరపు నుంచి థ్యాంక్ యూ. అలాగే రవి గారు, రువార్డ్ రవి గారు మొత్తం ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండి. సో ఉగ్రం గురించి మాట్లాడాలంటే, ఇందాక ఆయన చెప్పినట్టు ఇది నా షష్ఠ పూర్తి సినిమా, షష్ఠ పూర్తి 60వ సినిమా. సో మహర్షి చూసిన తర్వాత నేను వచ్చిన దగ్గరికి, సార్ మహర్షిలు మీరు చాలా బాగా చేశారు, ఇలాంటి సినిమా చేద్దాం, నాంది అనుకున్న కథ అనుకుంటున్నాను చేద్దాం అంటే, సార్ చూస్తారా నా మీద, ఒక కామెడీ ఇమేజ్ ఉంది కదా అని చెప్తే, లేదు లేదండి మనం రిస్క్ చేద్దాం అని చెప్పాడు. ఆ రిస్క్ పే చేసింది. మళ్ళీ దాని తర్వాత వచ్చి ఉగ్రం చెప్పినప్పుడు, ఓకే ఇంతసారి ఇన్ని యాక్షన్ సీక్వెన్స్లు చూస్తారంటే నమ్మండి సార్ అన్నారు. అండ్ ఆ రోజు నుంచి అందరు కసిమే చేసాం, కసిగా పనిచేసాం. సో రిజల్ట్ మీద మీరు చూసారు ఇప్పుడు. సో టీజర్లోనే ఎలా ఉందంటే సినిమాలు ఇంక ఎక్కువ ఉండబోతుంది. అండ్ ఈ సినిమాకి అంటే మా ఉగ్రం నాంది టీమ్ ఆల్మోస్ట్ అందరూ రిపీట్ అయ్యారు. అబ్బు రవి గారు, బ్రహ్మకళ్ళి గారు, టూమ్ వెంకట్ గారు ఇక్కడికి రాలేదు, శ్రీచర్ పాకాల గారు, అలాగే మా సిద్ధు డిఓపి. సో ఇట్స్ నాట్ వన్ పర్సన్స్ వర్క్ అండి, ఉగ్రం ఇస్ ఆల్ అ టీమ్ వర్క్. నాకు బాగా నచ్చింది ఏంటంటే, విజయ్ గారి దగ్గర విజయ్ కనకమాడ లాంటి టీమ్ని వేసుకుంటాడు. ఈ సినిమా తర్వాత విజయ్ కనకమాడ లాంటి ఫ్యామిలీని స్టార్ట్ చేయాలి, మీ అందరూ ఆయన ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నన్ను నమ్మి ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ సినిమా చేద్దామని ఆయన ముందుకు వచ్చినందుకు. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సాహు అండ్ హరీష్ గారు, హరీష్ గారు ఏదైనా ఉంటే ఆయన మొహమే తెలిసిపోతుంది, ఆయన నవ్వు అంటే చాలా ఏది ఓపెన్గా ఉంటుంది. మా సాహు ఎలా ఉంటుందంటే, ఆయన రేసుగురంలో శ్రీదేవి మన శృతిహాసన్ టైపు, ఏది చెప్పడు, అన్నీ దాచుకుంటూ ఉంటాడు లోపల. సో అలాంటి ఆయన కూడా ఈ టీజర్ చూసి చాలా బాగుందని చెప్పేటప్పటికి అది పెద్ద కాంప్లిమెంట్ అనిపించిందండి. సో థ్యాంక్ యూ అండి సైన్ స్క్రీన్ మీద ఈ బ్యానర్లో సినిమా చేయడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ May 5th సినిమా మీ ముందుకు వస్తుంది. అండ్ ఈ సినిమాని నాంది కంటే అంటే మీరు ఎంత ఎక్స్పెక్టేషన్తో రండి, నాంది కంటే 10 times ఎక్కువ ఇంటెన్స్ ఉంటుంది. అంటే నాందిలో ఒకటి, ఒక అండర్ ట్రయల్ ఖైదీల గురించి చెప్పాం. మన ఇండియా యావత్తులో ఇండియాలో ఎంతమంది ఉన్నారు అండర్ ట్రయల్ ఖైదీల గురించి, ఈ సినిమాలో మిస్సింగ్ కేసుల గురించి మీ అంత లాక్డౌన్లోకి వచ్చి నీ ఖర్చు చెప్పినప్పుడు, దాని తర్వాత మీరు రీసెర్చ్ చేస్తుంటే తెలిసిందండి, మన ఇండియా భారతదేశంలో 150,000 మంది లాక్డౌన్ టైంలో కూడా మిస్ అయ్యారు. వాళ్ళు ఏమయ్యారు, ఎక్కడ ఉన్నారు ఇప్పటికీ తెలియదు చాలా. సో అలాంటి మిస్సింగ్ కేసుల మీద ఒక ఆర్టికల్ చదివి వెంకట్ గారు చేయటం జరిగింది కదా. దాని తర్వాత చాలా రీసెర్చ్ చేశారు టూమ్ వెంకట్ గారు అండ్ సత్య అండ్ ఎంత టీమ్ ఆఫ్ అంటే డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కెమెరా సైడ్ కానివ్వండి, ఎవ్రీ వన్ హస్ పుట్ ఇన్ ద బెస్ట్ వర్క్స్. అండ్ సాయి బాగా దెబ్బలు తిన్నాడు, బాగా కొట్టాను సినిమాలో, బట్ అందరు తనకి మంచి పేరు వస్తుందని, ఈ సినిమా తర్వాత తనకి చాలా పెద్ద కెరియర్ మారుతుందని అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఇవాళ ఒక విషయం చెప్పాలండి, మనం చాలా అంటే అన్ని ఫంక్షన్స్ అందరి గురించి మాట్లాడుకుంటాం, డాన్స్ మాస్టర్ గురించి, ఫైట్ మాస్టర్ అని అందరి గురించి మాట్లాడతాం, కానీ ఫైట్ మాస్టర్స్ గురించి మాట్లాడడం. సో వాళ్ళు చాలా కష్టపడతారండి, అంటే రాత్రి అనక పగలనక రోపులు వేసుకుని 10 సార్లు దూకమన్న దూకి. సో ఆల్ ద ఫైటర్స్ అండ్ ఫైట్ మాస్టర్స్ ఈ సినిమాకి చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ.